హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. లోక్సభ ఎన్నికల్లో చచ్చిచెడి గట్టెక్కింది బీజేపీ. దెబ్బలు తిని కిందపడ్డ బాక్సర్ సడన్గా రింగ్లోకి వచ్చినట్టు పుంజుకుంది కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు ఇప్పుడు రాష్ట్రాల ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. లోక్సభలో సీట్లు పెరగడంతో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే టెంపో మెయింటైన్ చేయడానికి స్కెచ్ చేస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ను గెలిపించడానికి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా సై అంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు హైడ్రాను క్రియేట్ చేసిందే హైకమాండ్కు కావాల్సిన ఫండింగ్ సమకూర్చడానికి అనే ప్రచారాలు గట్టిగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి నిజంగానే పొలిటికల్ కలెక్షన్ కింగ్లా మారారా? హైడ్రాను అందుకే క్రియేట్ చేశారనే ప్రచారాలు నిజమెంత? కాంగ్రెస్ హైకమాండ్ ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి నిజంగానే తన ఇమేజ్ను పనంగా పెట్టారా? నేషనల్ వైడ్ అయిపోయింది, ఇప్పుడు రాష్ట్రాల వంతు వచ్చింది. ఎన్నికల నగారాలు మళ్లీ మోగడానికి రెడీ అవుతున్నాయి. హర్యానా, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా అసెంబ్లీ ఎలక్షన్స్కు క్యూ కట్టాయి స్టేట్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్మాల్ బ్రేక్ తీసుకున్న పార్టీలు ఇప్పుడు రాష్ట్రాల మీద పట్టు చిక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందుంది హర్యానా. దేశ రాజధాని ఢిల్లీ పక్కన ఉన్న హర్యానాలో గెలుపు అన్ని పార్టీలకు ఇంపార్టెంట్. ఇక్కడ గెలిచి మా బలం తగ్గలేదని ప్రూవ్ చేసుకోవాలని బీజేపీ, హర్యానా ఈసారి ఎట్టి పరిస్థితిలో చేజారిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉన్నాయి. రైతులు, రెజులర్లు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో గెలుపు మీద చాలా ఆశలే పెట్టుకుంది కాంగ్రెస్. పదేళ్ల నుంచి హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ మీద వ్యతిరేకత ఎలాగూ ఉంటుంది. పైగా బీజేపీ చేసిన వ్యవసాయ చట్టాలని రైతులు వ్యతిరేకించడం, వారు బీజేపీపై గుర్రుగా ఉండటం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశ. ఇటు రెజులర్ల విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. కాకపోతే కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ రూపంలో థ్రెట్ కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం పంజాబ్లో ఆప్ అలాగే అధికారం తన్నుకుపోయింది. బీజేపీని ఓడించడానికి ఇద్దరూ చేతులు కలపాలనుకున్నా వర్కౌట్ అవ్వలేదు. మీకు 7 సీట్లు ఎక్కువ అంటది కాంగ్రెస్, కాదు 10 కావాలంటది ఆమ్ ఆద్మీ. రెండిటి మధ్య సీట్ల బేరం తెగకపోవడంతో మీకు మీరే మాకు మేమే అనేసుకున్నాయి కాంగ్రెస్ ఆప్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమ్ ఆద్మీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. ఇటు కాంగ్రెస్ కూడా ఏం పర్వాలేదు, మా బలాబలాలు మాకున్నాయి, మీతో పొత్తు లేకపోయినా గెలిచేస్తామనే నమ్మకంతో ఉంది. ఫ్రాన్స్ ఒలింపిక్స్లో మెడల్ జస్ట్లో మిస్ చేసుకుని బజరంగ్ పునియాలాంటి రెజలర్లను పార్టీలోకి తెచ్చింది. కాంగ్రెస్ ఆప్ సపరేట్గా పోటీ చేయడం బీజేపీకి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తే మా ఓట్లు పోతాయి, అదే విడివిడిగా బరిలో ఉంటే పార్టీల మధ్య ఓటులు చీలి మేం గట్టున పడతామంటూ సంబరపడుతుంది. వ్యతిరేక ఓటు చీలి గెలిస్తే ఓకే, లేకపోతే హర్యానాలో ఓటమి బీజేపీ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతీయడంతో పాటు ఇక ముందు ప్రతి ఎన్నికను అగ్ని పరీక్షగా మారుస్తాయి. అందుకే ఈ గెలుపు ఇప్పుడు రెండు పార్టీలకు చాలా ముఖ్యం. రాష్ట్ర హోదా నుంచి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయిన జమ్మూ కాశ్మీర్లోనూ ఎలక్షన్ హీట్ తాకింది. అసలే 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ. లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ కలిసి వచ్చే వాళ్ళందరితో జట్టు కట్టి గెలవాలని చూస్తుంటే ఒంటరి పోరుతోనే నెగ్గుకు రావాలని బీజేపీ భావిస్తుంది. పోయిన రాష్ట్ర హోదా తెస్తామంటుంది కాంగ్రెస్. ఆర్టికల్ 370 ఇక హిస్టరీనే, అభివృద్ధే మా ఎజెండా అంటోంది బీజేపీ. ఇంతకీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? జమ్మూ కాశ్మీర్కు స్టేట్ స్టేటస్ ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారా? కేంద్రపాలిత ప్రాంతంతోనే డెవలప్ అంటున్న బీజేపీని సపోర్ట్ చేస్తారా? ఇండియన్ మ్యాప్లో టాప్లో ఉండే జమ్మూ కశ్మీర్లో చివరిగా 2014లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. యూటీ హోదాలో మొదటిసారి ఎన్నికలకి వెళుతుండడంతో జమ్మూ కాశ్మీర్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలు ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని నేషనల్ లోకల్ పార్టీలు ఎత్తుకి పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒంటరి పోరికి సై అంటే ఇప్పటికే ఇండియా కూటమిలో టైఅప్ అయి ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి బరిలోకి దిగుతున్నాయి. పీఓపీతో పాటు కశ్మీర్లో ఉన్న ఇతర పార్టీలు ఎవరికి వారు సొంతంగా పోటీ చేస్తున్నారు. అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్న ఇండిపెండెంట్ల సంఖ్య తక్కువేమీ లేదు. ఇక జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారమంతా రద్దైన ఆర్టికల్ 370 రాష్ట్ర హోదాని పునరుద్ధరించడం చుట్టూ హాట్గా సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించి రాణించడంతో కాంగ్రెస్ లీడిండియా కూటమిలో కొత్త ఆశలు చిగురించాయి. ఈ పట్టును నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ.
మీరంతా నా కుటుంబ సభ్యుల్లాంటి వారు, అందుకే ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెడుతున్నా అంటూ రాహుల్ గాంధీ టచింగ్ డైలాగ్స్ మొదలుపెట్టారు. రద్దయిన ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం లేదు కానీ జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాని ఇస్తామంటూ గట్టి ప్రచారమే చేస్తున్నారు రాహుల్. పనిలో పనిగా మహిళలకు వడ్డీలేని రుణం, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి వ్యక్తికి 11 కిలోల ధాన్యం, కాశ్మీర్ పండిట్ల వలసదారులకు పునరావాసం అంటూ 5 గ్యారంటీల వల వీసురుతోంది కాంగ్రెస్. ఇటు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా తర్వాతే ఏదైనా అంటూ లోకల్గా సెంటిమెంట్ మంటలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 370ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తోంది బీజేపీ. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుంది, జమ్మూ లద్దాఖ్తోనే అభివృద్ధి సాధ్యం, తీవ్రవాద నిర్మూలనే మా లక్ష్యమంటూ క్యాంపెయిన్ చేస్తోంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో, ఇంకెవరి వాగ్దానాలు జమ్మూకాశ్మీర్ వాసులు నమ్ముతారో తెలియాలంటే 8 అక్టోబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. తనకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ రెడ్డి థ్యాంక్స్ తెలుపుకోబోతున్నారా? హర్యానా సహా త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికలను ఇందుకు అవకాశంగా వాడుకోబోతున్నారా? తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి మనీ పంపింగ్ అయినట్టు నార్త్ బెల్ట్లో జరగబోయే ఎలక్షన్స్కు తెలంగాణ నుంచే ఫండింగ్ వెళ్ళబోతుందా? హైడ్రాతో హడల్ పుట్టిస్తున్న యాక్షన్ ప్లాన్కు బ్లూ ప్రింట్ మాత్రం ఎలక్షన్ ఫండింగ్ కోసం పైసా వసూలు కాన్సెప్టేనా? అక్రమ బిల్డింగ్లు కూల్చుతా, కావాలంటే కోర్టుకైనా వెళతా అంటూ రేవంత్ ఇస్తున్న స్టేట్మెంట్స్కు పరమార్థం అదేనా? అసలే కర్ణాటక తెలంగాణలకు రిచ్ స్టేట్స్గా పేరుంది. బెంగళూరు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పాపులర్ అయితే హైదరాబాద్ ఐటీ హబ్గా ఎదుగుతోంది. అందుకే మనీ జనరేట్ అయ్యే నగరాలు ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండాలని రాజకీయ పార్టీలు ఉబలాట పడుతుంటాయి. స్టేట్ ఎలక్షన్సే కాదు, లోక్సభ ఎన్నికలకు సైతం కావాల్సినంత ఫండింగ్ ఈ రెండు రాష్ట్రాల నుంచి అడ్జస్ట్ అవగలదనేది పొలిటికల్ సర్కిల్లో ఓపెన్ టాక్. కర్ణాటక తెలంగాణ బంగారు బాతులు కాబట్టే ఇటు ప్రాంతీయ పార్టీలతో పాటు అటు నేషనల్ పార్టీలు కూడా ఈ రాష్ట్రాల్లో పవర్ కోసం వెంపర్లాడేది. అలాంటి అదృష్టం ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉంది. రెండు కర్ణాటకను దక్కించుకోవాలని ఆరాటపడి బోర్లాపడింది బీజేపీ. ఆ ఎలక్షన్సే ఓ సంచలనమంటే 2023 ఈరెండింగ్లో జరిగిన తెలంగాణ ఎన్నికలు అంతకు మించి. తెలుగు రాష్ట్రాల్లో ఖాతా తెరుద్దామన్న బీజేపీ ఆశలకు రేవంత్ రెడ్డి గండి కొట్టేశారు. బీజేపీతో పాటు ఇటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి కూడా తెలంగాణ రిజల్ట్స్ కళ్లు బయళ్లు కమ్మేలా చేశాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. అసలు కాంగ్రెస్ సోదిలో కూడా లేదు. పాపం కాంగ్రెస్ 10 ఏళ్ల నుంచి అధికారంలో లేదు, రాష్ట్రంలో లీడర్షిప్ లేదు. మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటుందో ఏంటో అని అందరూ జాలిపడితే కర్ణాటక సపోర్ట్తో ఏకంగా జాక్పాటే కొట్టేసింది ఆ పార్టీ. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి కావాల్సిన ఫండింగ్ అంతా కర్ణాటక నుంచి జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న 2 స్టేట్స్ తన గుప్పెట పట్టేసి కమలనాథులను చాచిపెట్టి కొట్టింది కాంగ్రెస్. ఇప్పుడు సేమ్ ఫార్ములా మిగిలిన రాష్ట్రాలకు అప్లై చేయబోతుంది కాంగ్రెస్. ఈసారి కర్ణాటకతో పాటు తెలంగాణను కూడా లైన్లోకి తెచ్చి రెండు రాష్ట్రాల నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుకునే ఆలోచనలో ఉంది. మామూలుగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సీఎం సీటుకి ఎత్తపడకుండా హైకమాండ్ని ప్రసన్నం చేసుకోవడానికి కప్పం కడతారనే విమర్శను ప్రత్యర్థి పార్టీలు చేస్తుంటాయి. ఇందులో నిజనిజాల సంగతెలా ఉన్నా కాంగ్రెస్ మీద ఈ అపప్రద చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆపనే చేస్తున్నారని, కాంగ్రెస్ హైకమాండ్కి నిధులు సమకూర్చడంలో బిజీబిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసిందని విమర్శలున్నాయి. మరి ఫండింగ్కు డబ్బులు ఎక్కడ్నుంచి అంటే ఈ సమస్యకు సొల్యూషనే హైడ్రా అంటున్నారు. హైడ్రాని క్రియేట్ చేసి బడాబాబుల బిల్డింగుల మీదకి బుల్డోజర్లు ఎక్కిస్తుంది 100 కోట్లు లాగడానికని. టార్గెట్ రీచ్ అయ్యేదాకా బుల్డోజర్లు అలా వెళుతూనే ఉంటాయనే వాళ్లు లేకపోలేదు. పైకి ప్రచారాలు జరిగితే మా డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రంలో తగలేస్తున్నారా అని వినేవాళ్లకు అక్కసు రావడం సహజం, కానీ ఈ మనీ రొటేషన్ వ్యవహారాలు పార్టీలకు చాలా కామన్. తాము బలంగా ఉన్న రాష్ట్రాల ఆర్థిక వనరులను వాడుకొని బలహీనంగా ఉన్న చోట ఎదిగే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెసే కాదు, అధికారంలో ఎవరున్నా జరిగేది ఇదే.
కేంద్రంలో పవర్లో ఉన్న వారికి ఇన్కమ్ సోర్స్కు ఇబ్బంది ఉండదు. ఒకవేళ అంతకు కావాల్సి వస్తే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో నీకు కావాల్సింది నా దగ్గర ఉంది మరి నాకేంటి అనే లెక్కలతో డీల్స్ సెట్ చేసుకుంటారు. కాబట్టి వారు బయటపడరు. కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఈ తిప్పలు కామన్. కాబట్టి రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ఏ పార్టీకైనా అల్టిమేట్ గోల్ ఎన్నికల్లో గెలవాలి, తామే అధికారంలో ఉండాలి, అంతే.